హరిహి ఓం సాయిరామ్. వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ, నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి, వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం తేజోసి తేజోమయి దేహి, వీర్యంసి వీర్యం మయి దేహి, బలమసి బలం మయి దేహి, ఓజోసి ఓజోమయి దేహి, మన్యురసి మన్యుం మయి దేహి, సహోసి సహామయి దేహి. ఓం శాంతి శాంతి శాంతి. సాక్షాత్తు స్వామి స్వరూపంగా సాక్షాత్కరించే ఈ ఆధ్యాత్మిక దివ్య చైతన్య సంగీత జరులలో తేలియాడుతున్న సందర్భంలో, ఇప్పుడే చెప్పారు ఎవరో ఆయన సేవకులు భక్తులు, ఏ నక్షత్రాల వాళ్ళకి ఎలా ఎలా ఉంది. ఎందువల్లంటే 27 నక్షత్రాలు మనకి, అందులో పాదాలు ఉన్నాయి. అయితే ఫలితాలు మనం చేసుకునేటువంటి ఇందులో ఈ మొట్టమొదటి మనకి ప్రతిదానికి ఆలోచనలో ఒత్తిడి మొదలవుతుంది. ఏమిటో ఈ సంవత్సరం శుభకృత్తు శోభకృత్తు వెళ్ళిపోయిన తర్వాత క్రోధి అని మొదలైంది. ఈ క్రోధి అండంతో మన అందరికీ కూడా ఇంకా సందేహాలు, అయ్యా పర్లేదు చెప్తాను, సందేహాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఏమిటి క్రోధి? ఎవరు ఎవరి మీదకి కోపాన్ని ప్రదర్శిస్తారు? ఎందువల్లంటే కోపం కంటే మించినటువంటి చాలా పాపకరమైనటువంటి కృత్యం మరొకటి లేదు. చిరునవ్వుతో కష్టాలన్నింటినీ కూడా ఎదుర్కోవాలి. అయితే ఇక్కడ నేను ఆధ్యాత్మికత గురించి మాట్లాడడం అంటే పాలసముద్రంలో మన విజయ మిల్క్ గురించి చెప్పడం. ఎందుకంటే మీరందరూ ఒక భక్తి సముద్రంలో ఉన్నవాళ్ళు. ఆధ్యాత్మికతతో ఉన్నవాళ్ళకి ఏ కష్టాలు ఉండవు. ఎందువల్లంటే అటువంటి ఆధ్యాత్మికతను అనుక్షణం ఇక్కడ మీరు నిర్పిస్తున్నారు. చాలా చక్కగా నాకు భాగవతంలో పద్యాలు చెప్పందే, ఎక్కడ ప్రసంగం ఉండదు నాకు. అందువల్ల ఆ భాగవతంలో 5 అష్టాలు ఉంటాయి. భా గ వ త ము అని. భా అంటే భక్తి, గా అంటే జ్ఞానం, వా అంటే వైరాగ్యం, తా అంటే తత్వం, ము అంటే ముక్తి. చూసారా, ఈ 3 5 అష్టాల్లోనే కూడా మనం చెప్పేటువంటి సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస ఏవైతే స్వామి ప్రవచించారో ఆ 5 సూత్రాలు ఇందులోనే ఉన్నాయి. అటువంటి ఈ భక్తిని చాలా చక్కగా చేతులారంగా శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా దలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. మహాకవుల తిట్లు ఎంతో మర్యాదకరంగా ఉంటాయండి. ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఆయన బమ్మిర పోతనామాచ్యుల వారు, ఆయన చెప్తూ చేతులారంగా శివుని పూజింపడేని. ఎందుకు ఈ చేతులు? చేతులు హాయిగా దివ్య కళ్యాణ సుందర రూపుడైనటువంటి స్వామిని అర్చన చేయడానికి చేతులు ఉపయోగపడాలి. లేకపోతే అది ఒక కళ్ళు కుండ మీద మధ్య కుండ మీద గరిట్లాడిదని చెప్పారు. అదే ఇది ఇలా పోస్తూ ఉంటాం, ఈ చెయ్యి కూడా అంతే. అందువల్ల ఆ చేతితో చక్కగా పువ్వులు వెయ్యాలి. నోరు నవ్వంగా, నేను మరి పాడలేనండి నేను చెప్పలేనండి అనడానికి వీల్లేదు. అందువల్ల ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఒకటి, స్వామితో నాకు ఉండేటువంటి అనుబంధం, స్వామి సేవకులతో నాకు ఉండేటువంటి మైత్రి. ఎందుకంటే నా పిల్లలు నా కుటుంబం వృద్ధిలోకి వచ్చారంటే ఇంతమంది ముందు ఈ సంధ్యాకాంతులలో స్వామే ముఖ్య కారణం. ఎందువల్లంటే ఇలాంటి సమావేశాల్లో వాళ్ళు చదువుకొని ఈనాడు మంచి ఉద్యోగాల్లో వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఐఆమ్ హైలీ ఇండిపెండెంట్ టు ద స్వామి. స్వామికి కృతజ్ఞతార్పణంగా ఇవాళ ఏది పలికినా ఆయన దయ. రెండవది, మా రమణ మహర్షి గారు, ఆయన రమణ రమణ అని పిలుస్తూ ఉంటాను నేను. మా రమణ మహర్షి గారే ఎప్పుడూ అడుగుతూ ఉంటారు ఆయన మాటిమాటికి. అయితే ఏదో కార్యక్రమాల వల్ల నేను రాలేకపోతున్నాను. అందువల్ల ఈసారి
ఇంకొకరిని పక్కకి తప్పించి మన స్వామి భక్తులతో పాటు నాకేదో పెద్ద తెలిసినది కాదు, మీకు బాగా తెలుసు. అందులో హరిహరరావు గారు ఇక్కడ ఉన్నారా? నాకు ఎక్కడున్నారో తెలియదు. నాకు ఎవరు హరిహరరావు గారు కూడా నాకు తెలియదు. ఎందువల్లంటే ఆయన ముందు మాటలు నేను మాట్లాడామంటే అదంతా స్వామి ఇచ్చినటువంటి శక్తి తప్పించి అయ్యా ఇందులో దోషాలు ఏమైనా ఉంటే మన్నించమని ముందే కోరుకుంటున్నాను నేను. ఎందువల్లంటే ఆయన గ్రహతత్వజ్ఞ ఖగోళజ్ఞుడే. ఆయన ప్రతిదీ ఆయన చెప్పగలడు. కానీ ఒకసారి మర్యాదకు ఒక పండితుడిని పిలవాలి అని పండితుడిగా భావించారు. నేను పండితుడిని మట్టుకి కానని మీ ముందు సరెండర్ అవుతున్నాను. చాలా చక్కగా చెప్పుకుంటూ వస్తున్నాను. అయితే శిష్యుడికి అనిపించాడు, దాంతో బలం వచ్చింది. ఇంకా అలాగే మరో వ్యక్తి నిష్టల రామసూర్య ప్రసాదరావు గారు, ఎన్ఆర్ఎస్ ప్రసాదరావు గారు అని డాబా గార్డెన్స్, వారింట్లో ఉంటూ ఉండేవాళ్ళం. ఎందుకంటే అక్కడే ఆయన దగ్గరే ఈ సత్యసాయి దీంట్లో నగర సంకీర్తనలకి వాటికి వెళ్తూ ఉండేవాడిని. ఇది నాకు ఇంకోటి చెప్తే ఇంకా స్వామి మహిమల్లోకి వెళ్ళిపోతాను. ఎందువల్లంటే ఆయన హిట్లర్, చాలా డిసిప్లిన్కి గొప్ప పేరు ఆయన. అయితే ఎక్కడ ఆయన బయటికి పంపించరు, కళాశాలలో ఉండిపోయామంటే బయటికి రావడానికి అవ్వదు. నాకు ఏదో కూడా అలవాటు ఏంటంటే టీ తాగాలి మధ్యలో. ఓ టీ తాగితే కానీ మళ్ళీ మరో క్లాసుకి గొంతు పెగలదు. అందువల్ల ఆ టీ తాగడం కోసమని ఆయన చెప్పకుండా బయటికి వచ్చాను. అది తప్పే, అలా చేయకూడదు. దానికి ఒక పనిష్మెంటు రక్ష రెండూ జరిగాయి. చూడండి ఎలా ఉందా. ఎక్కడైతే డివైడర్ దాటుతున్నానో అక్కడ తన చెల్లిని బండి మీద తీసుకొస్తే ఒక ఆయన గుద్దీశాడు. నాకు ఆ విద్యార్థి గుద్దీసినప్పుడు సరిగ్గా జేబులో స్వామి రెండు చేతులతోటి ఆశీర్వచనం ఇచ్చినటువంటి పటం ఉంది. ఆ పటం నలగలేదు. నాకు ఎక్కడ దేని మీద ఎక్కడ స్క్రాచ్ కానీ ఏవీ లేవు. ఇది చెప్తే ఏమిటనిపిస్తుందంటే కొంతమందికి ఈయన ఇలాగే చెప్తే కూడా వింటారు బయట వాళ్ళు విని ఏవిడ అత్యాలు కొడుతున్నాడు అబద్ధాలు. కానీ హృదయపూర్వకంగా మనస్సాక్షిగా ఆత్మసాక్షిగా చెప్తున్నాను నేను. ఎందువల్ల ఒక్క విసరు కూడా నాకు తగలే, కారణం స్వామి. అందువల్ల ఆయన నమ్ముకుంటే మన కష్టాలని ఇలా చేత్తో తీసి పారేస్తాడు. అటువంటి దివ్యశక్తి సంపన్నుడు. ఇది స్వామితో ఉండే అనుబంధం నాకు. అయితే ఈయనే సత్యసాయి స్వామి క్యాలెండర్ అందరిళ్లలోనే ఉంటాయి. నేను మాట్లాడేటప్పుడు నాకేంటంటే మిమ్మల్ని చూస్తూ ఉంటే ఇంకేం తెలియదు, ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను నేను. ఆ క్యాలెండర్ ఇచ్చాను 2024 స్వామివారిది. అందులో ఉండే సూక్తులతో మొదలు పెట్టుకుందాం. ఎందుకంటే మధ్యలో నాకు పద్యాలు వస్తాయి, ఆ పద్యాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాను. ఈ లోకల జాతకం ఏమిటవుతుందో తెలియదు. ఎందువల్లంటే మీరు మళ్ళీ ఆ క్రోధినామ సంవత్సరంలో క్రోధం మట్టికి వహించద్దని మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఈయన ఎవరినో పిలిచారు, క్రోధి అన్నారు, పంచాంగం చెప్తామన్నాడు, ఏ గాడిది గుడి చెప్పలేదు అని మళ్ళీ ఎవరో అనకండి. ఎందువల్లంటే దీంట్లో ఒక పథకం ప్రకారం క్రోధం అనేది తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ. చూసారా ఎంత చక్కగా చెప్పాడో. మన చిన్నప్పుడు సుమతి శతక పద్యాలు ఎంత జీవితంలో పెద్ద అయినా సరే అవి పనికొస్తాయి. ఎందువల్లంటే తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకం అండ్రు తజ్జము సుమతి. గ్రహాలు కష్టాలు ఇస్తాయో మనతో తెలియదు, కానీ ఏం కష్టం కలుగుతుందో అని ఆలోచించుకుంటూ మనం కూర్చుంటూ ఉంటాం. అదే చేసిన తప్పు. అందువల్ల కష్టాలని ఇష్టంగా భరిస్తూ స్వామి పాదసేవనలో ఉంటే ఏ నష్టము జరగదు అనేటువంటిది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో ఉండేది అది స్వామిలో. స్వామి అనే దాంట్లో ఎవరో చెప్తుండగా విన్నాను నేను. ఆ చివరినున్న అయ్యి అంటే నేను స్వామి. అట్నుండి తిప్పితే స్వామ్, నేను ఈదీశాను ఈ కాలం అనేటువంటి మహాసముద్రాన్ని అని చెప్పారు. కాలము దేన్నయ్యా తెలుసుకోలేమంటే కాలమే. అందుకే ఆయనకి నేను చెప్పమన్నాను. నాకు భక్తులను చూస్తే ఒళ్ళు పోయినా తెలియదు. అందువల్ల ఏమిటి మాట్లాడతానో సమయం తెలియదు. అందువల్ల ఆ కాలతత్వం అనేటువంటిది మనం తెలుసుకోవాలి. కాలం ఎవరి అధీనంలో కూడా ఉండదు. అందువల్ల అటువంటి అనంతకాల స్వరూపుడు, కళ్యాణ గుణగణ ప్రపూర్ణుడు అయినటువంటి స్వామి పలికించినటువంటి వాక్యాలు మీతో నేను కొన్ని పంచుకుంటాను. ఈరోజు నాకు ఈ క్రోధినామ సంవత్సర ఉగాదిలో ఇంత చక్కనైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ సత్యసాయి సేవా సమితి సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలతో నేను మొదలు పెడుతున్నాను. అయితే దీంట్లో ఆ క్యాలెండర్లో ఉన్న 12 నెలల్లో ఉన్నవి మీకు తెలిసినవే, కానీ మళ్ళీ నేను చెప్తూ ఉంటాను. అవి సత్యమే నీతి, ధర్మమే రీతి, త్యాగమే ఖ్యాతి, ఈ మూడింటితో కూడినదే మానవ జాతి. చూసారా, ఈ సత్యము నీతి ధర్మము ఏదైతే మనకి కనుమరుగైపోతున్నదో, ఏదైతే ఎక్కడ ఉండటం లేదో అలాంటి దాన్ని సమాజంలో నింపడానికి ప్రతి ఒక్కరూ త్రికరణ శుద్ధిగా కృషి చేస్తున్నాం. మన స్వామి సేవకులందరం కూడా మనోవాక్కాయ కర్మల చేత హృదయంలో భగవన్నామాన్ని దృఢంగా పెట్టుకోండి. అదే భక్తి, అదే శక్తి,
అదే ముక్తి. అందువల్ల భగవంతుడిని సదా ఆ హృదయం కొట్టుకునేటప్పుడు ఆ సాయి 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 అనే నామం లోపల వెళ్ళిపోతూ ఉండాలి. గడియారంలో ముందులు తిరుగుతూ ఉండే ఎలా ఉంటుందో మన జీవనంతో పాటు స్వామి అనుబంధంగా ఉండిపోతాడు. ఆయన సాయిని మీ హృదయ స్థాయిని చేసుకునుడు, అది మీకు హాయినిచ్చును, నాకు హర్షమునిచ్చును. నాకు చిన్నప్పుడు ఆ డిగ్రీ వాళ్ళు అలా ఉండేటప్పుడు ఈ భజనల్లోకి వచ్చేటప్పుడు నేను కూడా నా తెలియకపోయినా ఏదో రాసేవాడిని. ఎందుకంటే హిందీ పాటలు విని ఇప్పుడే వీళ్ళందరూ పాడుతూ ఉంటే ఓ చక్కనైనటువంటి ఏదో గూజ్ బంప్స్ అంటూ ఉంటారు ఇంగ్లీష్లో. ఆ గూజ్ బంప్స్ అనేటువంటిది రోమాంచము సంస్కృతంలో. చక్కగా పొలగించిపోతే అన్నీ మర్చిపోతాం. అక్కడే నాకు గుర్తుకొస్తున్నది, సాయి నీదు భజన ఎంతో హాయి, చేసేద ప్రతిరేయి, నీవే మా దైవం, నీవే మా దైవం. ఇది తెలిసిపోయింటుంది మీకు. గొర్రె తెరగావు బడా ప్యారా అని ఒకటి ఎక్కడో విన్నాను. విని మనం అందరూ రాయకూడదని అప్పట్లో రాసుకున్నాను నేను. ఇలాంటివన్నీ ఒక డైరీలో ఉండేవి. ఆ రకమైనటువంటి ఎస్పీ నాకుంది. ఎస్పీ అంటే సాయి పిచ్చి. ఎందుకంటే సాయి పిచ్చి భక్తిలో మనం పడిపోవాలి. ఆ పిచ్చి భక్తి అనేటువంటి పిచ్చే అనుకుంటే అనుకోండి, ఆ పిచ్చిలో హై పిచ్చి రావాలి ఇప్పుడు, అప్పుడే అది తారస్తాయి. పరోపకారం చేయడంలోనే జన్మ సార్థకత ఉంది. పరోపకార నిమిత్తమై చేసిన పనులే పరమాత్మను చేరతాయి. చూసారు, అది ఒక్కొక్క చోట ఒక్కొక్క నెలలో ఈ సూక్తులు ఇచ్చారు. పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారాయ పరోపకారార్థమిదం శరీరం. చూసారు, గోవులు ఉన్నాయి, అవి తమ పాలను ఎప్పుడూ తాగలేదు. చెట్లు తమ పళ్ళను తాము ఎప్పుడూ తినలేదు. నదులు తమ నీళ్లు తాము ఎప్పుడూ తాగలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ క్రోధిలో ఏ నది? రేవా నది. మళ్ళీ ఎక్కడ చెప్పినా నేను మర్చిపోయినా ఆ నదులను తలుచుకోవాలి. ఉదయం మనం స్నానం చేసేటప్పుడు అన్ని నదులు, రేవా అంటే నర్మదా నది. ఆ నర్మదా నది దగ్గర ఓం సాయీశ్వరాయ విద్మహే అనేటువంటి జపాన్ని మనం చేసుకోవాలి. జపం చేసుకున్నా తపం చేసుకున్నా ఆ పుష్కరాల్లో ఎంతో పుణ్యప్రదం. మన భక్తులందరూ కూడా ఆ రేవా నది తీరంలో కలుసుకోవడం చాలా మంచిది ఈ క్రోధినామ సంవత్సరంలో. అయితే అది ఇలాంటి పరోపకారం. ఎందుకంటే ఆ ఉపకారం చేయడం అనేటువంటిది మన ఊపిరిగా ఉండాలి. ఉపకారం అంటే ఊరు విడిచి పారిపోకూడదు, అదే మొట్టమొదటి మనకు కావాల్సింది. అందువల్ల ఉపకారం చేస్తూ ఉండాలి. ఎలాంటి సమస్యలు వచ్చినా దేవుడు ఉన్నాడన్న విశ్వాసమే మీకు బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది. నడిచేటప్పుడు నా వెనకున్నాడు, ఇక్కడికి ఎలా వస్తాను అనుకున్నాను, పోర్టు కళావాణి స్టేడియమా ఎక్కడో అనుకుంటూ ఉండగా ఆ బాబాగారి గుడి దగ్గర దిగమన్నారు. దిగ్గానే ఆయన అక్కడ ప్రత్యక్షం అయ్యారు. ఎందువల్లంటే మనందరూ కూడా స్వామి స్వరూపాలుగా సాక్షాత్కరించాలి, అలా చూడగలగాలి. ఇక్కడ తీసుకొచ్చారు, చెప్పగలుగుతున్నాను. ఇదంతా కూడా కాలము యొక్క మహిమ, అందులో సందేహం లేదు. విశ్వాసమే మీకు బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది. ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని ఎప్పుడూ కూడా విడనాడకూడదు. ఎందువల్లంటే డాక్టర్ ఇచ్చేటువంటి ఆ మాత్ర పనిచేస్తుంది అనుకుంటేనే అది పనిచేస్తుంది, లేకపోతే ఏం పనిచేయదు. ఆ పనిచేయదు అనే సందేహం ఎప్పుడు కలిగిందో ఆ డాక్టర్ గారు మాత్రం ఈయనకి వైకుంఠ యాత్ర, అంతకుమించి మరొకటి ఉండదు. అందుకోసం నమ్మకం ముందు ఉంచుకోవాలి. మీలోని దైవత్వమే నేను, మీరు ఏమని ప్రార్థిస్తున్నారో మీ లోపల ఉన్న స్వామి వింటూనే ఉంటాడు. మళ్ళీ మరొకటి అనుకుంటారు, స్వామికి తెలియకుండా మనం ఈ పనులు చేయొచ్చు, సాధ్యం కాదు ఎవరికని. సూర్యుడు ఆయనే, చంద్రుడు ఆయనే, గాలి ఆయనే, భూమి ఆయనే, నీడ కూడా ఆయనే. ఆయనకి తెలియకుండా దేన్ని కూడా మనం చేయలేము. వీటన్నిటికీ లోపల అంతరాత్మ ఉంటుంది, కనీసం అంతరాత్మకైనా మీకు తెలియకుండా ఉండదు. అందువల్ల మనం చేసేటువంటి పుణ్యమైనా పాపమైనా ఇప్పుడు వస్తున్నాయంటే అవి ఇప్పటివి కావు, కంగారు పడకండి. ఏమంటే ఎంత భజన చేశాను, ఎంత స్వామిని సేవించాను, అయినా నాకు కష్టాలు తప్పలేదు. ఒక ఆయన 2-3 సంవత్సరాలు చూసి పంచాంగాన్ని చింపేసేట. పంచాంగాన్ని చింపేస్తే ఎక్కడైనా గ్రహాలు ఏమైనా ఆపేస్తాయండి కష్టాలే. గ్రహాలు ఇవ్వవలసిన కష్టాలు ఎప్పటికప్పుడు తప్పవు. అందువల్ల పంచాంగం చేసినది మాత్రాన, దేవుణ్ణి తిరిగి దూషించినది మాత్రాన అవి ఎక్కడికి పోవు. ఎందువల్ల ఏం చెప్పారు మనకి, పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలే మనల్ని వెంటాడుతూ ఉంటాయి. మనకి బ్యాలెన్స్లు ఉన్నాయి, స్వామి అదే చెప్తూ ఉంటారు. మనం 0 బ్యాలెన్స్తో రాలేదు, బ్యాలెన్స్ కొంత పెట్టుకున్నాం. ఏం చేయాలి? ఆ బ్యాలెన్స్ని తగ్గించాలి. తగ్గించుకొని సత్కర్మలు చెయ్యాలి అనేది మనకెవరూ చెప్పక్కలే, మనమే 10 మందికి చెప్తూ ఉంటాం. ఇవి సాయికి సంబంధించినవి. తర్వాత ఇవాళ పంచాంగం వింటున్నాం, అది ఏదో పంచాంగ శ్రవణమా పఠనమా? ఇదో మనకి ఏమిటంటే ప్రతి దానికి లోపల ఈ దేహం సందేహము,
సందేహాలు పుట్టేది. ఎవరో అడుగుతూ ఉంటారు వాళ్ళు, పంచాంగం అంటే ఏమిటండి, శ్రవణమా పఠనమా? ఏమిటి శ్రవణమా పఠనమా ఏమిటి? నేను చేసేది పఠనం, మీరు చేసేది శ్రవణం. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. 9 రకాలు ఉన్నాయి భక్తులే. వాటిలో ఇప్పుడే మీరందరూ శ్రవణం చేస్తున్నారు, కాలపురుషుణ్ణి కాలమహిమని తెలుసుకుంటున్నారు, నాకు చెప్పేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చారు. ఇంకా ఈ కాలాన్ని మనం సంకీర్తన చేసుకుంటూ ఉండాలి. అనంత కాలాయ నమః అనంత కాలస్వరూపాయ నమః అని అంటూ ఉంటాం. ఇటువంటి కాలగర్భంలో ఎంతమంది కలిసిపోయారు, ఎంతమంది మళ్ళీ పుట్టారు, అందరూ ఇటువంటి కాలతత్వాన్ని ఎందుకు వినాలి? దీన్ని మన వాళ్ళు ప్రతిదానికి కారణం అడుగుతారు, వింటే లాభం ఏమిటండి, నిజంగా జరుగుతుందా? ప్రయోజనం అనుద్దేశ్య నా మందోపి ప్రవర్తతే. ఏ ప్రయోజనం లేకుండా మూర్ఖుడు కూడా ఏ పని చేయడు. చూసారా, దానికి ఏదో ప్రయోజనం ఉండాలి. మరి ఏమిటా ప్రయోజనం? అయితే నేను పంచాంగాన్ని పూర్తిగా చెప్పగలిగిన, ఎందుకంటే సత్యసాయి దాంట్లో ఒక బ్రహ్మాండమైన క్రమశిక్షణ ఉంటుంది, అది నాలో లేదని మీకు చాలా చక్కగా విన్నవిస్తున్నాను. స్వామిని క్షమించమని కూడా వేడుకుంటున్నాను. ఎందువల్లంటే దీని ప్రయోజనం చెప్పాలి. ఏమిటి దీనివల్ల ప్రయోజనం అంటే, మొదటి దాంట్లోనే ఈ టీటీడీ తంగిరాల వేలంగి వారు రాస్తున్నారు, అక్కడ మొదటి పేజీల్లో ఉంటే అందులో చూడం మనం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం గోదానతుల్యం నృణాం శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం పంచాంగమాకర్ణ్యతాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఇది పంచాంగం వినడం వల్ల ప్రయోజనం అండి. పంచాంగాల్లో మొట్టమొదటి పేజీలోనే వేశారు శ్రీ కళ్యాణ గుణావహం. సంపదలతో కూడినటువంటి కళ్యాణమయమైనటువంటి గుణములతో కూడుకున్నది పంచాంగము. దీనికి మళ్ళీ ఒక్కసారి కొంచెం బయటకు వస్తాను, నాకు బయటికి వెళ్ళిపోవడం బాగా అలవాటు. ఎందుకంటే శాఖా సంక్రమణం అంటారు. ఎందుకంటే శాఖా సంక్రమణంలో మా పక్కింట్లో ఒక వృద్ధులు ఆయన కొడుకు ఉంటూ ఉండేవారు. ఆయనేమో అప్పటికే 50 ఏళ్ళు వచ్చాయి కొడుక్కి, ఈయనేమో 80 ఏళ్ళు వాడు. ఒరే నాన్న ఆ పంచాంగం ఒకసారి ఈరా అనేవాడు. ఇప్పుడు ఏం మనవడు గొడుగు చేస్తావు పెళ్లి చేస్తావు పంచాంగం ఎందుకు నీకు ఇప్పుడు అని అడిగేవాడు. ఆయన అలా కాదు, ఒకసారి ఈరా అనేవాడు. ఆ పంచాంగాన్ని మీకు ఏ శుభకార్యాలు చేసినా చేయకపోయినా చూడాలి, అది చూస్తే దాని ఏమిటో దాని ప్రయోజనం ఏమిటో నేను ముందు చెప్తాను, మర్చిపోయినా మళ్ళీ అడగండి. అయితే అటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఆ 5 కూడా తెలుసుకోవడానికి ప్రయోజనం. అందులో కళ్యాణ గుణములు శుభప్రదములైనటువంటి ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. రిపుహరం, శత్రువులు ఉన్నారు, లోపల ఉన్నారు బయట ఉన్నారు. లోపల ఉండేవాళ్ళు 6, ఆ 6లో ఒకడే ఈ క్రోధి. చూసారా, హరిషడ్వర్గములు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యము. చూసారా, ఈ 6 కూడా మనం ఎప్పటికప్పుడు వాచ్ చేసుకోవాలి. మీరు చెప్పినవే అవి, ఏదో వాచ్ అని స్వామివారు చెప్తుండేవారు. చూసారా, వాచ్ అనే దాంట్లో 5 అక్షరాల్లో WATCH, అందులో డబ్ల్యూ ఏంటి, వాచ్ యువర్ వర్డ్స్, ఏ ఏమిటి వాచ్ యువర్ యాక్షన్, టీ ఏమిటి వాచ్ యువర్ ఏంటండి థాట్స్. చూసారా, వాచ్ యువర్ థాట్స్. తర్వాత సి, వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ హార్ట్. చూసారా, హార్ట్లో హీ తీసేయండి, ఆర్ట్ కళ. ఇప్పుడు ఇందులో ఉండేటువంటి సంగీతం ఒక కళ. సంగీతం మోక్షమునకు రాచబాట. ఈ సంగీతం వింటే అలా మనల్ని అందరినీ కూడా ఆ ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళిపోతారు. అందుకు వింటూ ఉండాలి. శిశురు వేత్తి పశురు వేత్తి వేత్తి గాన రసం పణిహి. రిపుహరం అంటే చెప్పాను, బయట లోపల ఉండే శత్రువుల్ని సంహరిస్తారు. దుస్వప్న దోషాపహం, ఇదండి దుస్వప్నాలు. దీనికి మళ్ళీ స్వప్నశాస్త్రం. ఏమంటే తెల్లటి బొమ్మ కనిపిస్తే మంచిదా, నల్లటి బొమ్మ కనిపిస్తే మంచిదా, పచ్చటి బొమ్మ కనిపిస్తే మంచిదా, నేను మంచం మించి కింద పడిపోయినట్టు కళ వచ్చింది, నేను చచ్చిపోయినట్టు కళ వచ్చింది, నన్ను కారులో ఊరేగించి పెద్ద బ్యాండ్ మేళంతో అటు ఇటు కూడా వస్తున్నట్టు కళలు వచ్చాయి, అది ఇప్పుడు చెప్పద్దు. ఎందుకంటే స్వప్నశాస్త్రం మంది కాదు. ఎందువల్లంటే దీంట్లో ఏది చెడుందో అది మంచి జరుగుతుందని. ఈ స్వప్నానికి మళ్ళీ త్రిజటా స్వప్నం అనే రామాయణంలో వృత్తాంతం చదువుకుంటే ఆ స్వప్నాల తాలూకా
ఫలితాలు పోతాయనే సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగుం హరతుమే పాపం దూర్వ దుస్వప్ననాశిని. చూసారా ఈ స్వప్నాలు దేనికి? పడుకునేటప్పుడు హాయిగా ఆ భగవంతుని తలుచుకుని పడుకుంటే ఏవి రావు, కానీ అర్ధరాత్రి 11 గంటలు దెయ్యం సినిమాలు చూస్తే మంచం మీద అంత ఎత్తి ఎగరకపోతే మరేమిటి చేస్తాడండి? అదే మనకు వచ్చినటువంటి ప్రమాదం. గంగాస్నాన విశేష పుణ్యఫలదం పంచాంగం వింటే ఇవాళ ఈ సత్య ఈ సాయి సౌధం సమస్తం ఒక గంగ నీటితో నిండిపోయింది. అటువంటి గంగ నీటిలో మనం ఉన్నాం ఇప్పుడు. మణికర్ణిక ఘాట్ ఇది. ఈ మణికర్ణిక ఘాట్లో దేవతలు భక్తులు ఋషులు అందరూ ఉన్నారు ఇక్కడ. అందులో పంచాంగం వింటే గంగలో స్నానం చేసిన ఫలితం అండి. చూసారా ఎంత చక్కగా ఉందో. అందువల్ల అంటే దాని వినాయక భారతం వింటే 1000 గోవులను ఎన్నో వాటి గోవు కొమ్ములకి బంగారపు అతికించి దానం చేసినంత ఫలితం అట. కానీ వినం, రామాయణం అక్కర్లేదు, భారతం అక్కర్లేదు, నీతి అంతగానో లేదు. చూసారా అవన్నీ మనకి చేదు. మనకు చేదు చెప్పారు ఇప్పుడు ఉగాది పచ్చడి. ఎందువల్లంటే చేదు నిజాలు. ఆ చేదు నిజాలను కొంచెం జాగ్రత్తగా లోపల ఉంచుకుంటూ ఉండాలి. గోదాన తుల్యం నృణాం గోవును దానం చేసినంత ఫలితం. ఎందువల్ల దేవతలందరూ ఆ గోవులోనే ఉన్నారు. మళ్ళీ ఆ శ్లోకాల్లోకి నాకు ఒక్కటి తన్నుకొని వస్తున్నాయి, వాటిని ఆపేస్తాను. ఆయుర్వృద్ధిదం ఉత్తమం లాంగ్ లైఫ్ స్పాన్. ఎందుకంటే మనం శతమానం భవతి అని కానీ ఉండాలంటే చూసారా ఆయన అప్పుడు 8 ఏళ్ళు, ఆ వృద్ధుడికి 90 ఏళ్ళు. ఏమిటి చూస్తున్నారు? పంచాంగం చూస్తున్నారు. అంటే ఏమిటి, నిండు 100 ఏళ్ళు జీవితం గడపాలి అంటే పంచాంగాన్ని చూడాలి. నేను మళ్ళీ క్లాస్ రూమ్లాగా పంచాంగం కొన్నవాళ్ళు ఎంతమంది నిలబడండి అని ఇలా అడగడం బాగుండదు. అలా అడిగితే హరిహర్రావు గారు పిలిచి ఇంకా ఆపడం మీరు బయటికి ఉండి అని చెప్తారు మీరు. అందువల్ల ఈ పంచాంగం అనేటువంటిది అందరి దగ్గర ఉండాలండి. దేనికి? ఎవరైతే నిండు 100 ఏళ్ళు కోరుకుంటున్నారో. అందువల్ల పెద్దల ఆశీస్సులు లేకుండానే పంచాంగం ఉంటే మనకు 100 ఏళ్ల జీవితం లభిస్తుంది, శుభకరం శుభాలని కలిగిస్తుంది. సంతాన సంపత్ప్రదం. చూసారా ఇది ముఖ్యమైనది. మన సంతానం, మన సంతానానికి సంపద, సంపదతో పాటు సౌఖ్యం రావాలి అంటే పంచాంగం ఉండాలి. పంచాంగంలో ఉన్న విషయాలు తెలుసుకోవాలి. నానా కర్మ సుసాధనం. ఏ పనులు చేయాలన్నా ఏ పనిలో ప్రారంభించాలి. ఇప్పుడు ఏ హోరా ఏది నడుస్తున్నది, ఈ హోరలో ఈ పని అవుతుందా అవదా, దుర్ముహూర్తం ఏమిటి, వర్జ్యం ఏమిటి, త్యాజ్యం ఏమిటి, కారణం ఏమిటి, ఇవన్నీ దాంట్లో వివరిస్తూ ఉంటారు. అందువల్లే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోమంటారు. అందుకే ఎక్కడో ఇలా ఇలా మన సభల్లో నేను విన్నదే, డాక్టర్ గారు ఏం చేస్తారట, ప్రాణం పోయే వరకు ఆయన వదలట, ప్రాణం పోయినా పంతులు గారు వదలట. చూసారు ఎలా ఉందా? ఎందువల్లంటే ఇంకా ఆయన్నే నీ మీ తాతగారిని స్వర్గానికి పంపిస్తాను, ఇగో మంత్రాలు చదువుతున్నాను అని ఆయన పట్టుకుంటాడు. చూసారు ఎలా ఉందో. అలాగే ఇక్కడ దీంట్లో ఉండేటువంటి దాంట్లో మనకి ప్రతీదీ అయినా సరే అమ్మగారు నాన్నగారి దగ్గర బేరాలు ఆడతాం, ఆడడం ఆ పంతులు గారికి అక్కడ ఇచ్చేస్తాం. సుసాధనం సముచితం పంచాంగం ఆకర్ణ్యతాం. పంచాంగం వినండి, పంచాంగం వినండి అన్నారు. అందుకు మీ శ్రవణం. అందువల్ల పఠనం నాది చదవడం. అయితే అందుకే నేను ఒప్పుకున్నాను. నేను ఒప్పుకుని పుస్తకం చూసుకునే అవకాశం ఉంటుంది నాకు. పుస్తకం చూసుకుంటే ఇంకా మనమే రాజులం, మనం ఏవైనా చెప్పేవచ్చు. అందుకోసం మామూలుగా అయితే నా కవిత్వంలోకి సాహిత్యంలోకి వెళ్ళిపోతాను. ఎందువల్ల కాలానికంటే ముందు నడిచేవాడు కవి, కాలానికి సాక్షిభూతంగా ఉండేవాడు రవి, కొమ్మలతో విస్తరించేది రావి, కొమ్మలతో కోకిలలు కూసేది మావి, జగతి చిత్రాలకు నేత్రాలు ఇవి. చూసారు ఎలా చెప్పుకుంటూ వచ్చారా? ఇవన్నీ కూడా ఓ పక్క కవిత్వంలో ఉండేటువంటివి, అవి అటువైపు వెళ్ళిపోతాం. అయితే ఇలా వచ్చినట్లయితే ఇంకా పంచాంగము అంటే పంచ అంటే తెలుసు, పంచప్రాణములు అని అంటూ ఉంటారు. అయితే దేవుడికి భగవంతుడికి నివేదన చేసేటప్పుడు ఏమిటి, 5 తిది, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5 కలిసిందే పంచాంగం అండి. ఈ 5 తెలుసుకోవాలి ప్రతిరోజు కూడా. ఆయన అందుకే అడిగేవారు ఆ తాతగారు. కొడుకేమో చిరాకు పడేవాడు. చూసారు ఎలా ఉందో. వీళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోతుంటే మన తండ్రి మీద రామాయణం చదివినా ఏం చదివినా చిరాకు మట్టికి సహజం. మనవడు వస్తాడు, మా అమ్మగారు ఆ ఫ్రెండ్ ఎవడో వస్తాడు, ఎవడరా వాడు అని అడుగుతుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇప్పుడు రాజేష్ అనేవాడు నాతో పాటే చదువుకున్నాడు, నేను 100 సార్లు చెప్పాను. అంటే ఒరే చిన్నప్పుడు నీకు అన్నం తినిపించేటప్పుడు కాకి అని నువ్వు అది ఏమిటని అడిగితే 100 సార్లు అడిగినా కాకి అని చెప్పాను, ఇవాళ నీ ఫ్రెండ్ గురించి అడిగితే చెప్పలేకపోతున్నావురా అని అడిగి చూసారా సహనం. ఆ సహనం అనేది ఈనాడు చాలామందికి తక్కువ. ఆ సహనంతో పెద్దవాళ్ళని వాళ్ళకి ఏదో పేరు కూడా పెట్టారు, భయంకరంగా ఉంది డస్ట్బిన్. దేవుడండి
ఎంత ఘోరం ఇది అంటే, వాళ్ళు ఈ సమాజానికి పనికిరాని వాళ్ళ, అలాంటి వాళ్ళకి వృద్ధులకి ఈ ఉగాది నాటి నుండి చేయవలసినవి ఇంకా చలివేంద్రాలు ప్రారంభిస్తారు. ఆ డాబా గార్డెన్స్ దగ్గర మాకు ప్రసాదరావు మేస్టర్ అవకాశం ఇచ్చారు ఆ మజ్జిగలు పంచుకునేటువంటిది. ఆ మజ్జిగలు మంచినీళ్ళు ఉప్పు బండి లాగేవాడు, ఆకుకూరలు అమ్ముకునేవాళ్ళు ఆ ఎండల్లో మంచినీళ్ళు తాగి చల్లగా ఉండాలని దీవిస్తారు. దానివల్ల ఎంత మంచి జరుగుతుంది, ఎందువల్లంటే అక్కడ ఉండేటువంటి సేవలు చేయాలి. అయితే ఎటువంటి దాంట్లో ఈ పంచాంగంలో తిథి కానీ తెలుసుకుంటే, అందరికీ తిథి తెలిసి వాళ్ళ పాఠ్యమని, శ్రీయమాప్నోతి సంపద కలుగుతుంది. పంచాంగంలో ముఖ్యం కొంచెం మంచినీళ్ళు ఇవ్వగలరా స్వామి ఇక్కడ. యా సంతోషం, ధన్యవాదాలు. సరే అమ్మ, సంతోషం. అయితే ఈ ఒకటి చెప్పాననుకోండి అది పూర్తి అయిపోయినట్టు లెక్క. అందుకోసం నేను వివరిస్తున్నాను. ఈరోజు ఉగాది యుగాది ఆ చర్చకి వేరే పిలిస్తే చెప్తాను. ఎందువల్లంటే యుగమునకు ఆది యుగాది. మరి ఉగాది ఎందుకు వచ్చింది? ఉడు అంటే నక్షత్రాలు, గా అంటే గమనం. నక్షత్రాలు ఎవరితో నడుస్తున్నాయి? చంద్రుడితో. అందులో చంద్రులతో నడిచేటువంటి నక్షత్రానికి మనం చాంద్రమానం అని పేరు పెట్టాం. కాశీ దగ్గర వాళ్ళది సౌరమానం, కొంతమందిది భారతస్పత్యమానం. చూసారా ఈ కాలమానాలు ఒక్కొక్క రకంగా ఉన్నాయి. ఈ చాంద్రమానం ప్రకారం నక్షత్ర గమనాన్ని తెలియడంలో మొట్టమొదటిది కాబట్టి ఇది ఉగాది అయింది. దీనికి ప్రకృతి వికృతి అనేవేవి కాదు, ఎందుకంటే దీన్ని కూడా చేర్చారు, చేర్చినట్టుండే. అయితే ఇటువంటి దాంట్లో శ్రీ క్రోధినామ సంవత్సరం, ఎందువల్లంటే స్వామివారి దగ్గర పంచాంగాన్ని వినిపించడం అనేటువంటిది ఒక సాంప్రదాయం. ఈరోజు స్వామివారికి నివేదించాలి తిథివార యోగ నక్షత్ర కరణాలని. శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రశుద్ధ పాడ్యమే, రాత్రి 10:14 దాకా పాడ్యమే, తర్వాత విధి వచ్చేస్తున్నది. రేవతి నక్షత్రం ఉదయం 8:35 వరకు ఉంది, ఆ తర్వాత అశ్విని వచ్చింది. వైద్యుతి అనే యోగం ఉంది పగలు 3:45 వరకు. ఈ యోగాలు 27 కదండి, యోగాలు 27 యోగాలు 27 11 కరణాలు ఉంటాయి. అందులో మనకి ఆఖరి కింస్తుగ్నంతో మొదలైంది. కింస్తుగ్నము పగలు 11:20, భవ అనే కరణం రాత్రి 10:14 వరకు ఉంది. తెల్లవారుజామున వజ్యం 3:25 నుండి 4:55. అమృత గడియలు, ఏమిటండి అమృత గడియలు? మనం తిన్నా తాగినా ఆ గడియల్లో అమృతంలా పనిచేస్తుంది. మన టీ కాఫీలు ఈ సమయం చూసుకుని తాగడం మంచిది, ఎందుకంటే అది అమృతంగా అవుతుంది అన్నమాట. మళ్ళీ టీలో అది ఉంది, కాఫీలో ఇది ఉంది అని బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉదయం 6:30 నుంచి 7:50 ఇవాళ మనకి ఆ అమృత గడియలు. మళ్ళీ అమృత గడియలు రాత్రి 12:04 నుంచి 1:54, ఉదయం దుర్ముహూర్తం 8:19 నుండి 9:08, రాత్రి దుర్ముహూర్తం 10:50 నుండి 11:37. ప్రతిపత్ తిథి, ప్రతిపత్ అంటే పాడ్యమి అని, వారం మంగళవారం 9వ తారీఖు. ఇక్కడి నుంచి ఈ 9 రోజులు చాలా పరిపూర్ణమైనవి. ఎందువల్ల వీటినే మనం వసంత నవరాత్రులు అన్నాం. ఈ వసంత నవరాత్రుల్లో రామాయణాన్ని పారాయణ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మర్యాద పురుషోత్తముడు ఆయన. ఎందువల్ల ఏ రకంగా ఉండాలి, గిరిజనులతో ఎలా ఉండాలి, పురజనులతో ఎలా ఉండాలి, అధికారులతో ఎలా ఉండాలి అన్నవి తెలిసినటువంటి రామో రామశ్చ రామశ్చ అని. అటువంటి దీన్ని వినడం వల్ల, తిథి విన్నారు మీరు పాడ్యమని, ఆ వినడం వల్ల సంపద కలుగుతుంది. వారాది ఆయుష్యవర్ధనం మంగళవారం. మంగళవారం కాబట్టి కుజుడు అనేటువంటి వాడు అధిపతి. కుజుడు అధిపతి కాబట్టి చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందువల్లంటే మనకి గ్రహణాల గురించి నేను మర్చిపోయినా ప్రమాదం లేదు, గ్రహణాలు లేవు మనకి. చూసారా ఇక్కడ ఏవి గ్రహణాలు లేవు. నిన్ననే ఒక గ్రహణం అయిపోయింది అమెరికాలో, సంపూర్ణ సూర్యగ్రహణం. అంటే గ్రహణాలు ఇప్పుడు విదేశాలకు పట్టుకున్నాయి, మన దగ్గర లేవు. అయితే మనకుండేటువంటి గ్రహణాలు గ్రహాలు వేరుగా తిరుగుతున్నాయి. ఎందువల్ల వాటిలో కోపము క్రోధము ఇంత అంతా కాదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు విసురుకోవాలి. ఎందువల్లంటే మాటలు విసురుకుంటే కొంచెం వాళ్ళ హృదయానికి గాలి తగులుతుంది.